ఉండాలని వారు లోకేష్ ను కోరారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయడంకా మోగిస్తుందంటూ గౌరీ చరిత పార్వతమ్మలతో మా ప్రతినిధి ఖలీల్ ఫేస్ టు ఫేస్. నారా లోకేష్ పాదయాత్ర కర్నూలు జిల్లాలో ముగించుకొని నంద్యాల జిల్లా పాండ్యం నియోజకవర్గంలో కొనసాగుతుంది. ప్రతి చోట కూడా, ప్రతి గ్రామంలో కూడా, ప్రతి పల్లె కూడా నారా లోకేష్ కు ఘన స్వాగతం పలుకుతూ తమ సమస్యలను ఆయన దృష్టి తెలుసుకెళ్తున్నారు. ఈరోజు వచ్చేసి పాండ్యం నియోజకవర్గంలోని బొల్లవరం గ్రామ శివారణ వచ్చేసి మహిళలతో ప్రత్యేకంగా ఇవాళ ఆయన ముఖాముఖిగా నిర్వహించే నేపథ్యంలో అత్యధిక శాతం వచ్చేసి మహిళలకు టీడీపీ పీఠం వేస్తుందని నేపథ్యం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే దాదాపుగా మహిళలు పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. ఈ దీనికి మొత్తం వచ్చేసి టీడీపీ ఏదైతే ఉందో మాజీ ఎమ్మెల్యే గౌరవ చరిత్ర గారు నన్ను అడిగే ప్రయత్నం చేద్దాం. ఇక చెప్పండి, ప్రధానంగా మీ నియోజకవర్గంలో ఎలా సాగుతుంది ఈ పాదయాత్ర? మా నియోజకవర్గంలో లోకేష్ గారి పాదయాత్ర బ్రహ్మాండంగా సాగుతూ ఉంది. ప్రజలు విసిగిపోయారు. ఎప్పుడు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకుందామా అని ఎదురు చూస్తూ ఉన్నారు. స్వచ్ఛందంగా జనాలంతా బాగా కదిలి వస్తూ ఉన్నారు. లోకేష్ గారిని బాగా తమ సమస్యలు తెలుసుకోవడము, చెప్పడము బట్టి సమస్యల పరిష్కారం కోసం కూడా తప్పకుండా మన అధికారంలోకి వస్తే తెస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. ఈరోజు రైతులు, మనకు అకాల వర్షాలు పడుతూ ఉన్నాయి, రైతులను అసలు చాలా నష్టపోవడం జరుగుతూ ఉంది. రైతులను పట్టించుకునే నాదుడే లేదు. పంట నష్టం జరిగింది అని చెప్తా ఉన్నారు, కానీ వాళ్ళకైతే ఒక్క పైసా నిధులు వచ్చిన దాఖలాలు కూడా లేవు. కాబట్టి ఈరోజు చాలా నష్టపోతూ ఉన్నారు రైతు. ఈ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ కనీసం ఒక్కసారైనా కానీ రైతులను పరామర్శించిన ఇది లేదు. ఈరోజు వాళ్ళంతా మేము ఇంత ఒక ఎకరాకు దాదాపు 50,000-60,000 కష్టపడి పెట్టుబడులు పెడితే మాకు చేతికొచ్చేది, అది కూడా మేము కౌలుకు తీసుకొని మేము పంటలేస్తూ ఉన్నాం. ఈరోజు ఆ కౌలు బోను మాకు ఏం మిగులుతూ ఉంది, రైతుకు చాలా నష్టం జరుగుతూ ఉంది అని వాళ్ళు అన్ని సమస్యలన్నీ లోకేష్ గారి దృష్టికి తీసుకొని రావడం జరిగింది. తప్పకుండా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు కావాల్సినది ఈ నిజం. మేము ఇప్పుడు అంతా రైతులతో మాట్లాడుకుంటూ వచ్చాం. గతంలో మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతులకు అన్ని సబ్సిడీ కింద విత్తనాలు వచ్చేవి, అన్ని రకాలుగా ఆదుకునేవాళ్ళు. ఇప్పుడు చూడండి, అసలు ఏది కూడా రావడం లేదు. కాబట్టి నష్టపరిహారం కూడా అందడం లేదు. ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్ని రైతులకు న్యాయం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు వచ్చేసి ప్రత్యేకంగా మహిళలతో సమావేశం ఉండేది, ఏంటి సమావేశం ప్రత్యేకత? మేము ఈరోజు రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నారా లోకేష్ గారి కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మహిళలకి ఈరోజు రక్షణే లేకుండా పోయింది. ఎక్కడ చూడు, రాష్ట్రంలో ప్రతి 8 గంటలకు ఎక్కడో ఒక చోట మహిళపైన అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. దిశ చట్టం తీసుకొని వచ్చామంటున్నారు, దానికి అసలు అది ఒక ఫేక్ చట్టము, అది ఎక్కడుందో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈరోజు మహిళలకి గతంలో చంద్రబాబు నాయుడు పొదుపు పెట్టిందే చంద్రబాబు నాయుడు కానీ వాళ్లకు పొదుపులో అంటే పొదుపు నుంచి ఆ రోజు లక్షాధికారులు కావడం జరిగింది. మేము పొదుపులకు ఇవి చేస్తాం, మహిళలకు అవి చేస్తాం అని చెప్తా ఉన్నారు. ఈరోజు వాళ్ళకి ఎన్ని గ్రూపులు ఉంటే 2-3 గ్రూప్ ఒక గ్రూప్కి తప్ప వాళ్ళకి ఏమి నిధులు కూడా రావడం లేదు, అన్ని ఏమి రావడం లేదు, చాలా నష్టం. అంతేకాకుండా ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. ఏమి కొనలేకుంటున్నాం, తినలేకుంటున్నాం, ఇట్లా మహిళలు అన్ని రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికే మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నంద్యాల జిల్లా మహిళా పార్లమెంట్ అధ్యక్షురాలు పర్వతమ్మ గారు అక్కడ